హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అన్న ప్రశ్నకు అయితే వెళ్ళిపోదామా? నాతో పాటు మీరు వచ్చేయండి. బోలెడంత ఫుడ్ పెడతానండి. ఎన్ని జ్యూసులు తాగుతారో అన్ని తాగేయండి, ఎన్ని కిల్లీలు తింటారో అన్ని తినేసేయండి, ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలో అన్ని పెట్టిచ్చేస్తాను, ఎంత ఫిష్ కావాలో అంత తినేద్దరు. కానీ మరి ఇదంతా మెనూ చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. అసలు అవన్నీ చూపిస్తుంటే మీరైతే షాక్ అయిపోతారు. అసలు ఆలస్యం చేయొద్దు, బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నా శారీ వచ్చేసి గ్రీన్ అనమాట. సమ్యకు వచ్చేసి ఇక్కడ నేను మల్టీ కలర్ డ్రెస్ అయితే తీసాను. తన బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. రమ్య ఎంతో ఇష్టంగా, అక్క ఇది కొంటావా లేదా సమ్యకి అని బాగా డిమాండ్ చేసుకున్న డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది, వాళ్ళ బావకు కూడా నచ్చింది అనమాట. ఇక్కడ చూసారా, సమయం అయితే మొత్తం రెడీ చేసేస్తున్నానండి. ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇచ్చాక మనం రెడీ అయితే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు కదా, అందుకోసం అనేసి ఇక సమయనైతే గోల్డ్ రంగు వేసేసి తర్వాత బ్యాంగిల్స్ నెక్ పీస్ అన్నీ పెట్టేసి ఇక జడ అయితే లాస్ట్లో వేస్తానన్నాను. ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటుంది కదా, ఆ తిరిగేటప్పుడు ఏమైనా కుదురుకుంటుందా అంటే ఆ గోడకు అనుకొని ఈ గోడకు అనుకోను జడ చికా చేసుకునేది. తలస్నానం చేపిద్దాం అనుకున్నాను, కొంచెం జలుబు ఉందండి, అందుకోసమే చేపిలే అనమాట. ఇక ఇక్కడైతే కొంచెం పౌడర్ అయితే ఫేస్కి రాశాను. తర్వాత వచ్చేసి లిప్స్టిక్ కాదండి, ఇది జస్ట్ పెదాలుకి కొంచెం షైన్ కోసమే అనమాట. ఇదైతే నార్మల్గా మన లిప్ బామ్ టైప్లో ఉంటుంది, అదైతే పెట్టేశాను. ఇక హెయిర్ మొత్తం కూడా కొంచెం చిక్కు తీసి పక్కకైతే ఉంచానమాట, అలా కాసేపు ఆడుకోనా అనేసి. ఇక తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ అయితే కట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ శారీ అనమాట. ఈ శారీ గురించి మీకు డీటెయిల్స్ చెప్పాలి అంటే, నేను కొనుక్కున్నది కాదు, ఇది దొబ్బుకొచ్చుకున్న. ఎవరి దగ్గర నుంచి తెలుసా? అమ్మ దగ్గర నుంచి. ఇది మా మేనమామ కూతురు పెళ్ళప్పుడు మామయ్య వాళ్ళు అమ్మకు పెట్టిన శారీ. వండర్ఫుల్గా ఉందండి శారీ అయితే, నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే మనకి ఎంత ఏంటి అన్నది కాదు, కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అంతే. ఇక చూడంగానే అమ్మమ్మ ప్లీజ్ అమ్మా అనేసి అడిగి తెచ్చేసుకున్నా అనమాట శారీ. ఇక మొన్న మనం సంక్రాంతి అప్పుడు 2 బ్లౌజెస్ కుట్టించుకున్నాం కదా, వర్క్ బ్లౌజులు, పింక్ అండ్ రెండు పింకే, బట్ ఒకటేమో కొంచెం అంత మనకి గోల్డెన్ కలర్ లో మొత్తం కూడా వర్క్ ఉంటది, ఇదేమో పింక్ తర్వాత గోల్డ్ తర్వాత వచ్చేసి గ్రీన్ లో వర్క్ ఇచ్చింది అనమాట. సూపర్ ఉందండి బ్లౌజ్ అయితే వేసేసుకుని, ఇలా నేనైతే రెడీ అయిపోయాను. నెక్ పీస్ కింద హారమే వేసుకున్నాను, ఇది వచ్చేసి రామ్ పరివార్ అనమాట. ఇక బ్యాంగిల్స్ ఒక సైడ్ ఏమో ఎక్కువ, ఒక సైడ్ ఏమో నార్మల్ గా సింగిల్ బ్యాంగిల్ అయితే పెట్టుకుని నా అవుట్ ఫిట్ అయితే ఇలా రెడీ అయిపోయాను. కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను. నా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, పార్వతి తెలుగు బ్లాగ్స్ అని ఉంటది. డిపి వచ్చేసి నేను అత్తయ్య సిల్వర్ బటన్ ని పట్టుకొని ఉన్న డిపి ఉంటది అనమాట. మంచి వీడియోస్ అన్నవి షేర్ చేస్తాను, దాంట్లో ఫాలో అయిపోండి ఓకేనా. ఇక ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే వచ్చారు. వచ్చేటప్పుడు చామంతి పూలు మొన్న ఫంక్షన్ కి వెళ్ళి వస్తే అత్తయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. ఒక 30-40 రూపీస్ కొనుక్కొచ్చిద్దండి అత్తయ్య ఎప్పుడైనా కానీ, ఏమైనా ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు. నేను పూలల్లో మెయిన్ గులాబీ కానీ లేకపోతే మల్లె కనకాంబరం కలిసి ఉన్నవి కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తానమాట. ఇక మేమైతే బయలుదేరిపోయాము సత్తుపల్లి శ్రీ బాలాజీ అనా, శ్రీ సాయి బాలాజీ. మనకి ఇదిగోండి బొమ్మరిల్లు అనేసి రెస్టారెంట్ ఉంటుంది కదా, దాని ఎదురుంగే మనకి ఫంక్షన్ హాల్ అయితే ఉంటది అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ వచ్చేసిందండి, నేను ఎక్కువ చూడలేదు. ఒకవేళ ఈ సైడ్ నుంచి ఎటైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ మాకు షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట అటు నుంచి వెళ్ళిపోయేటోళ్ళం. ఇది 2 టైమ్స్ మిమ్మల్ని మా ఫ్యామిలీ వాళ్ళల్లో ఫంక్షన్కే తీసుకొచ్చాను నేను, కానీ ఎప్పటికప్పుడు నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. చూడండి బాబు ఫొటోస్ అన్నీ పెట్టి మంచిగా డెకరేషన్ అయితే చేశారనమాట. మా అత్తయ్య సంయుక్త మాట్లాడుకుంటూ వెళ్తున్నారు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇక నేను కూడా జాయిన్ అయిపోయి ఎలా ఉన్నారు ఏంటి అనేసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ చెంగు నేను ఫస్ట్ ఏం చేశానంటే సింగిల్ గా పట్టుకొని ఒక పిక్ అయితే దిగాను, అందుకోసమే ఆ చెంగు అలా అయితే సెట్టబుల్ గా లేదనమాట. ఇక ఇక్కడికి వచ్చేసి జ్యూస్ తాగామండి, నేను అత్తయ్య గారు సంయుక్త. మా హస్బెండ్కి ఇస్తుంటే ఇప్పుడు వద్దులే అనేసి అన్నారనమాట, మజా తీసుకున్నాము.
ఇక ఎంజాయ్ చేసుకుంటూ మజానైతే తాగేసామన్నమాట. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఫంక్షన్స్ చెప్తాను స్టార్టింగ్ లోనే ఏ ఫంక్షన్ అనేసి. కొంచెం క్లియర్ గా వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేయండి. నిన్న ఎవరో కామెంట్ చేశారండి, దానికి రిప్లై కూడా ఇచ్చారు, బట్ అది నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అదేంటి, నేను వీడియోలో కూడా చెప్పాను కదా పంచల్ ఫంక్షన్ అనేసి క్లియర్ గా అనేసి అనుకున్నాను. వాళ్ళేమో మ్యారేజ్ అనేసి అంటున్నారు, అందుకనే ఫుల్ వీడియో చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది కదా. అందుకని ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా? ఇది నెగిటివ్ కాదండి, అది చూడనీకి బాగాలేదు, ఎందుకంటే పెళ్ళి ఏంటండి అనిపించేసింది అనమాట. అందుకోసం అనేసి ఇక అత్తయ్య, నేను, మా హస్బెండ్ అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము, ఎందుకంటే క్యూ లైన్ పెద్దగా ఉందిలే అనేసి. కానీ అత్తయ్య నేను అన్నాము, అలా కాదు, క్యూ లైన్ పెద్దగా ఉన్నా పర్లేదు పదండి, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా, మనం అక్కడ ఉంటే లాస్ట్ లోనే ఉండిపోతాము, ఇంకా వచ్చే వాళ్ళు చుట్టాలు వస్తూ ఉంటారు, మనమేమో అలాగే కూర్చున్నట్టు అవుతుంది అంటే, అప్పుడు ఇక నేను, మా హస్బెండ్ అత్తయ్య, మామయ్య అయితే వెళ్ళామన్నమాట. ఇక అత్తయ్య మామయ్య వచ్చేసి అక్షింతలు వేశారు. తర్వాత మేము కొంచెం వెనకున్నాము, ఒకేసారి వేసి ఉంటే చాలా బాగుండేది కదా, నాకు అది అనిపించింది. కానీ మేము కొంచెం వెనక అయ్యామండి, అత్తయ్య మామయ్య ముందయ్యారు, లేకపోతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒకేసారి వేసుంటే సూపర్గా ఉండేది కదా. ఇక తర్వాత వచ్చేసి సమయం అయితే మాకు జాయిన్ అయిందండి. కొంచెం మామయ్య గారిని రిక్వెస్ట్ చేశాను వీడియో తీయమని, సర్లే అమ్మ అనేసి ఇక మామయ్య అయితే వీడియో షూట్ చేశారు. ఇక్కడైతే గిఫ్ట్ చూపించాను కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనేసి, అది కలర్ కాంబినేషన్ లో. సో అది వచ్చేసి ఈ ఫంక్షన్ కి వచ్చినటువంటి గిఫ్టే అనమాట. మాకు చాలా బాగుంది కదా, ఏదైనా అకేషన్ అప్పుడు చక్కగా చూడటానికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది. ఈసారి నుంచి నేను అదే అనుకుంటున్నాను, ఏదైనా స్పెషల్ డే అప్పుడు చక్క దాంట్లో పెట్టి స్వీట్ తినిపించుకున్నా, అక్షింతలు కలిపెట్టినా బాగుంటుంది అనేసి అయితే మేము అనుకున్నాం. ఇక పరిచయం అవుతూ ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ముందుకైతే కదిలామన్నమాట. ఇక తర్వాత ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఫుడ్ గురించి సింగిల్గా మీకు వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను, ఎందుకంటే బోలెడ్ అన్ని రకాలు అయితే పెట్టారనమాట. ఇంతకీ ఏమవుతారు అన్నది మెన్షన్ చేయలేదు కదా. మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు, మొన్న అదే సారీ నిన్న చూసిన వీడియో కూడా మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడిది, ఈరోజు చూసింది కూడా మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడి మనవడి అన్నప్రాశన్ అనమాట. మనం ఇడ్లీలు చూపిద్దామని, ఇడ్లీలేంటి పార్వతి అంటే మొక్కజొన్న ఇడ్లీలండి, మీకు తెలియవా, వీటినే మొక్కజొన్న కుడుములు అని కూడా అంటారు. నా చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తినేదాన్నో, ఇప్పుడు తగ్గిపోయాయండి. చక్కగా మొక్కజొన్నల్లో ఒలిచి బెల్లం వేసి కొద్దిగా లైట్గా పందారేసి మిక్సీ పట్టేసి అలా పెట్టి ఉదయాన్నే మొక్కజొన్న ఇడ్లీలు ఆర్ కుడుములు వేసుకొని దాని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి దించిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగ, సారీ టు సే అండి. అలా ఎంత ఎంజాయ్ చేస్తామో తెలుసా, మాటల్లో చెప్పలేను ఆ టేస్ట్ అన్నది. నాకైతే చాలా ఇష్టం, నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో అలా ఇదైతే ప్లాన్ చేసాము నైట్ డిన్నర్లోకి. హెల్దీయా అన్హెల్దీయా అంటే నా దృష్టిలో మనం తినేటటువంటి హెవీ ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ అనే అనుకోవచ్చు. సో ఇక్కడైతే కొంచెం నెయ్యి రాసేసాను, నెయ్యి రాసిన తర్వాత ఈ ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొని కొంచెం ట్యాప్ చేసి మొత్తం ఒక మూడు ఇడ్లీలోకి వేసుకుంటున్నానండి, నాలుగు నాలుగు ఇడ్లీల కింద. కొంచెం ఒకవేళ మిగిలినా కానీ మార్నింగ్ తినేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు కదా. సో అందుకోసం అనేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ తెచ్చుకొని, అదేనండి మన ఇడ్లీ గిన్నెలో వాటర్ తెచ్చుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఈ గిన్నెలు కూడా పెట్టేసుకొని దానికి మూత పెట్టేసుకొని ఇక మనం కుక్ చేసుకోవటం అనమాట. కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే హోల్స్ లోంచి ఆవిరి బయటికి రావాలి కాబట్టి జాగ్రత్తగా మీరు సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఇవైతే రెడీ అయిపోయి నేను హాట్ బాక్స్ లో పెడుతున్నాను, వీళ్ళు స్నానాలు చేసి వచ్చి తినేసరికి కొంచెం చల్లారినట్టు అయిపోతాయి కాబట్టి. సో చూడండి యమ్మీ యమ్మీగా కుడుములు అయితే ఎక్సలెంట్ గా వచ్చినాయి. ఇడ్లీ పాత్రలో వేసాను కాబట్టి ఇడ్లీలానే చెప్తాను, అదే కుడుములు గిన్నెలో వేస్తే కుడుములు అని చెప్పేదాన్ని. నాకైతే ఒకటి గుర్తుందండి, చిన్నప్పుడు మా అమ్మ ఒక తెప్పాలకి క్లాత్ కట్టేసి దాని మీద పిండేసేది, పిండేసేసి
అది మామూలుగా మన ఇడ్లీ పిండి కావచ్చు, కుడుము అంటే అలాగే చేసేటోళ్ళు. ఇప్పుడు అంటే కుడుములు చేసుకోవటానికి కుడుములు గిన్నెలు అనేసి వచ్చాయి, కానీ ఇడ్లీ కుడుము కానీ ఊతప్పాలు ఇలా అలా అనేసి అప్పుడు చిన్నప్పుడు అవి ఏమి ఉండేటివి కాదు కదా, చక్కగా అలా వేసేది ఆవిడతో ఉడికిన అదొక టేస్ట్ అండి. అబ్బా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను అంతంత మంచిగా. దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటారు కొంతమంది, నేనైతే వేయలేదు. నైట్ తింటున్నాం కదా ఎందుకులే అనేసి. సో ఇలా మొత్తం కూడా చేసేసుకొని ప్లేట్లో నేనైతే వేడివేడిగా తినేద్దామని పెట్టేసుకుంటున్నాను అన్నమాట. మీకు నచ్చాయా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియోలో ఏమైనా గనక మీకు అంటే సంథింగ్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకొకటి అనే ఫీలింగ్ వస్తే గనక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, నేను కొత్తగా కొన్ని నేర్చుకుంటాను. ఎందుకంటే జీవితం అనేది ఒక పాఠ పుస్తకం లాంటిది, ఎప్పుడు కొత్త యాడ్ అవుతూనే ఉంటాయి, నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి. సో ఓకేనా, బాయ్.